రామచంద్రుడే చంద్రుడే కానీ పేరు పెట్ట పిలిచిండ ఇల్లగారి
దోషాలు. ఎర్ర బంగారం కొండ కట్టాలి గుడ్ల కొంచెం బాస్కర్ గారు.
ఉంటే తల్లే అనుకుంటారమ్మా. నేను కొడుకుల వినాలి కోడికి విడి వెళ్ళాలి, బిడ్డల వినాలి ఇళ్ళ రోజులు నేను పేరు పెద్ద తిన్నాను. అందుకే అందరు పామ లోకంలో ఏ స్త్రీకి కానీ శంకసాడు ఉంటే శంకరం లేదో అందరు. వాడు మంగైన దొంగైన ఊళ్ళో పోయి ఇంటి కద్ది అవ్వ తిన్నవాని అనగా నాయన ఉన్నవాని అనగా కొడుకులేడు అన్నాడు. వీడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడవ్వా, ఏ తల్లికైనా నెత్తిన కుంపటో అన్నారు, ఏ తండ్రికైనా బామ నెత్తిన కుంపటో అన్నారు. నా బిడ్డ వీడు వచ్చిందో అని మన ఇంటి ముందు బామం పరసలు కొట్టి పందిరేసి పైడాకు తోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా పేరు లేదు నీ మెడకేస్తానా నా బిడ్డ బయలుమని పన్ను చేతులు పెట్టి బిడ్డను అత్తగారింటికి తాగనంతున మనం కాళ్ళు రెక్కలు ఉడిగి నా బిడ్డ రే బతదా బిడ్డ వేయిన తొంభై తల్లైన చూస్తుందా కన్న తల్లి బామ బట్టల బుట్ట పట్టుకొని బతుదాకా పోయి ఓ బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మా బయల బిడ్డ దిగంగ బయల మన సాగనందు అత్తగారి భవనంలో మన బిడ్డ ఉన్ననాడు బామ. మన ఊరికి దూరం అయ్యి కాటికి దగ్గర అయ్యి మనం కన్ను మూసినాడు. ఏడుల అవతల మన బిడ్డ ఉన్నా అబద్ధులైన మొదల ఆ బిడ్డ విడవంగానే చేతుల వదిలి చేతుల వదిలిపెట్టి తలకు తారమనకుంటే బిడ్డ
ఊళ్ళో ఎంతమంది లేరమ్మా, కత్తివాడి రాజమేల మేడల రుతుల వారి మీద వస్తుంటారు. ఎవరొచ్చినా ఇంటి ముందుకు దానం చేస్తాను.